హర్ హి ఓం నమస్వాయ్, ఓం నమస్వాయ్, ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్ర స్వామిని నమో నమః, మాతృ పితృభ్యో నమః, ఆచార్య అతిథిభ్యో నమః, శ్రీమాత లలిత త్రిపుర సుందరయే నమో నమః. సరస్వతి స్వరూపులారా, మానవ జీవితంలో ఆవశ్యకత కలిగిన సకల విధములైన మంత్రతంత్రములను మనం అందిస్తూ వస్తున్నాం. దానిలో భాగంగా సంతాన గౌరవ యొక్క మంత్రమును ఇప్పుడు అందించేందుకు మీ ముందుకు వస్తుంది రత్న శ్రీ హిందూ సేవా సమాజ. సంతానం అంటేనే అతి ఆవశ్యకత కలిగినది. ప్రతి జీవి తమ వంతుగా తమ యొక్క గుర్తులను ఈ ప్రపంచంపై ఉంచి వెళ్లడానికి తమ వంతుగా కృషి చేస్తుంది. మనిషి జీవితంలో తమ వంతుగా తమ యొక్క వంశమును నిలిపేందుకు, తమ యొక్క కట్టుబాట్లను నిలిపేందుకు, వంశమును నిలిపేందుకు చాలా ప్రయత్నములు అయితే చేస్తూ ఉంటారు. నేటి యాంత్రిక జీవనంలో ఆలస్య వివాహము లేక తలకు మించిన బాధ్యతల వలన, పరుగుల ప్రపంచం వలన, జీవనోపాధికి పరుగులు తీయడం వలన సంతానం ఆలస్యం అవ్వడం లేక పూర్తిగా సంతానం లేకుండా పోవడం జరుగుతుంది. దీనికి ముఖ్య కారణము మనిషిలోని ఓపిక నశించడం లేక తనలో ఉండే కామ వాంఛలు తగ్గి ధనవాంఛ పెరగడం. ఏదో చేస్తామనుకోవడమే తప్ప ఏమీ చేసేది ఉండక సంతానం లేనకు గురి అవుతూ ఉన్నారు. కాగా ఎవరైతే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారో, ఎవరు తల ఎక్కువ వేడిగా ఉంటుందో వారికి సంతానము కష్టమని చెప్పుకోవాలి. కాగా నేటి వస్త్రధారణ కూడా సంతానంకు ముఖ్య కారణమై ఉంటుంది. కాబట్టి ఈ ఇబ్బందులన్నింటి నుండి బయటపడి మీరు సంతానవతులు కావాలన్నా, మీకు వంశం నిలవాలన్నా, పుత్ర సంతానము లేక పాప సంతానము అయినా సరే పొందాలి అంటే కొన్ని విధి విధానాలు హైందవ సనాతన ధర్మ ఋషులు మనకి అందించి ఉన్నారు. వాటిలో సులభమైన మార్గము సంతాన గౌరి వ్రతము మరియు సంతాన గౌరి మంత్ర సాధన. మనం ఎవరైనా సరే పెళ్లి చేసుకున్నప్పుడు అక్కడికి వెళ్లి చూస్తే అక్కడ దీనిపై గణపతి పూజ పూర్తయిన నుండి చివరి వరకు గౌరీదేవి యొక్క పూజలే జరుగుతాయి. ఎందుకంటే మన కుటుంబమునకు గృహస్థ ధర్మమునకు సకల ఆవశ్యకతలను తీర్చగల ఏకైక శ్రీమాత గౌరీదేవిగానే మనం విశ్వసిస్తాం, గౌరీదేవిని పూజిస్తాం. కాబట్టి సంతానం లేమి కూడా గౌరీదేవిని పూజించడం చాలా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. మన సంసార జీవితంలో సకల ఆవశ్యకతలను తీర్చగల శక్తిగా సకల మంగళములను కూర్చే దేవతగా మనం గౌరీదేవిని పూజిస్తూ ఉంటాం. అటువంటి గౌరీదేవి యొక్క మంత్ర జపం చేయడం వలన మన జీవితంలో సకల సుఖములు మరియు సంతానము సంతాన అభివృద్ధి కలుగుతుంది. దివ్యాత్మ స్వరూపులారా, ఈ మంత్రం చేయాలనుకునే వాళ్ళు ప్రత్యక్షంగా ఉదయం పూట కులదేవతను విష్ణుదేవతను పూజించి అయినంత వరకు శివునికి అభిషేకములు చేస్తూ శివారాధన చేస్తూ, ఎందుకనగా శివుని యొక్క అనుగ్రహం లేకపోతే వంశములు నిలవవు. వంశము యొక్క ఉన్నతి జరగాలంటే శివుని యొక్క అనుగ్రహం తప్పనిసరి ఉండాలి. అలా చేస్తూనే మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత మేమిప్పుడు చెప్పబోయే మంత్రమును ఒక 8 మాలలు జపం చేస్తూ ఒక 22 రోజులు ప్రయత్నం చేయండి. తప్పనిసరి మీకు సంతానం లభిస్తుంది. ఏమైనా సరే ఆటంకములు ఉన్నా అవి తొలగుతాయి. కాగా మన యూట్యూబ్ ఛానల్లో నవతంత్ర యోగం గురించి చెప్పి ఉన్నాం. సంసారం అనేది ఏదో యాంత్రికంగా కాకుండా యథేచ్ఛగా ఆనందభరితంగా ఒక కసి తీర్చుకునేలా, అనగా మన జీవితంను మనం అనుభవించేయడానికి ఒక 3 అడుగులు ముందేస్తూనే సంసారం చేయడం వలన ఆనంద దాయకమైన సంసారము జరుగుతుంది. శక్తివంతమైన సంతానము, జ్ఞానయుతమైన సంతానము కూడా లభిస్తుంది. ఎప్పుడు కూడా దాంపత్య జీవనమునకు దూరం చేసే ఎటువంటి ప్రక్రియలు ప్రయోగములు మరియు సాధనలు చేయరాదు. భార్యాభర్తలంటేనే దంపతులు, వారు దాంపత్య జీవనం చేస్తారు కాబట్టి వారిని దంపతులు అంటారు. నిరంతరం దాంపత్యం చేస్తూనే ఎటువంటి సాధనలైనా చేసుకోవచ్చు. దివ్యాత్మ స్వరూపులారా, ఈ మంత్రము మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత 8 మాలలు జపం చేయవలసి ఉంటుంది. ఉత్తరాభిముఖంగా కూర్చొని చేస్తే చాలా మంచిది. ఎర్రని వస్త్రములు శ్రేయదాయకము మరియు గ్రామదేవత యొక్క దర్శనములు శివాలయ దర్శనములు చేస్తూ చేస్తే మరి కొంచెం వేగంగానే ఫలితములు వస్తాయి. పితృ తర్పణములు, పితృ అర్చనలు, పితృ కర్మలు చేస్తూ ఈ మంత్ర జపం చేయడం ఇంకా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు మంత్రము ఓం హ్రీం శ్రీం హ్రీం గ్లౌం గం గౌరీ గిం స్వాహ. మంత్రం మరోసారి ఓం హ్రీం శ్రీం హ్రీం గ్లౌం గం గౌరీ గిం స్వాహ. మంత్రం మరోసారి ఓం హ్రీం శ్రీం హ్రీం గ్లౌం గం గౌరీ గిం స్వాహ. మంత్రం ఇలా కూడా చేసుకోవచ్చు. ఓం హ్రీం శ్రీం హ్రీం గ్లౌం గం గౌరీ గిం స్వాహ. మంత్రం మరోసారి ఓం హ్రీం శ్రీం హ్రీం గ్లౌం గం గౌరీ గిం స్వాహ. మంత్రం మరోసారి ఓం హ్రీం శ్రీం హ్రీం గ్లౌం గం గౌరీ గిం స్వాహ. దివ్యాత్మ స్వరూపులారా, అక్షరములను సుస్పష్టంగా పలకాలి, దీర్ఘములను సుదీర్ఘంగా పలకాలి. ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆనందయుతంగా శక్తి గొలది మంత్ర జపం చేసి మీ ఆవశ్యకతలను
అవసరాలను తీర్చుకొని జీవనమును ఆనందమయం చేసుకుంటారని, మీ జీవితమును మీరే సరిచేసుకుంటారని ఆశిస్తూ, ఏదైనా సరే మంత్ర సాధనలో తగు ఫలితములు రానప్పుడు దగ్గరలో ఉండే గురువులను సంప్రదించండి, లేక మమ్మల్నైనా సాక్షాత్కరించండి. జాతక పరిశీలన చేసి తర్వాత జాతకంలో ఉండే దోషములను తీర్చుకొని ఇదే మంత్రమును మరలా జపం చేయడం, లేని ఎడల యజ్ఞం చేయడం వలన అతి శీఘ్రంగా ఫలితములు చూపించగలదు. దివాత్మారా చేయండి, చేసి తగు ఫలితములను పొంది ఏహమందు సర్వసుఖములను పొందుతూ పరమందు మోక్షం కూడా పొందగలరని ఆశిస్తూ, హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలోను మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటారని వేడుకుంటూ, ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆర్ ఆఫ్ మిగిలానంద సాగర్ మహారాజ్.